వందల మంది రైతులకు మేలు కలిగించే జంగిల్ క్లియరెన్స్ పనులు ఆపే హక్కు కాని అధికారం కాని ఎవరికీ లేదని నక్కల కాలువ ప్రభావిత గ్రామాల రైతులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టింపాడు గ్రామం వద్ద జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనుల వద్దకు వైసీపీ మద్దతుదారులైన పలువురు రైతులు వ్యవసాయ సలహా మండలి నాయకులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నక్కల కాలువ గట్ల మీద వారు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు వైసీపీ నేతలు నక్కల కాలువ పనులు చేస్తున్న మిషన్ ఆపరేటర్లతో మాట్లాడుతూ మంత్రి కాకాని అధికారిక కార్యక్రమాల వలన ఇతర ప్రాంతంలో పర్యటిస్తున్నారని ఆయన సొంత ఖర్చులతో రైతుల ప్రయోజనం కోసం చేస్తున్న పనులను దగ్గరుండి తాము పూర్తి చేయించుకుంటున్నామని తెలిపారు. ఈ పనులు ఆపడానికి ఎవరు ప్రయత్నించినా రైతులుగా తాము ఊరుగమని అన్నారు. అనంతరం ఆపి ఉంచిన మిషన్లను స్టార్ట్ చేయించి పనులు చేయాల్సిందిగా ఆపరేటర్లకు రైతులు సూచించారు. ఈ మూమెంట్ లోనే మళ్ళీ ఆడకుండా తొందరగా చేస్తే రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి